पैरामेडिक्स असोसिएशन विविध जिल्ला जिल्ला अध्यक्षुलु कार्यदर्शुलकु मरियु महिला सोदरी मनुलंदरिकी प्रत्येकंगा ना कुटुंबं तरफुन संघं तरफुन मीकु सिडसोच्ची नमस्कारालु तेलियजेस्तुन्नानु। అదే విధంగా చీఫ్ గెస్ట్ గా మన ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చిన ప్రత్యేక అతిథిగా మన జేవిడి రమేష్ గారికి ప్రత్యేకంగా శిరసొచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను। గురువు పరా సమాచారాల కిందట సంఘాన్ని స్థాపించి దానికి ఒక ఫౌండర్ గా నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన నా గురువు ప్రత్యేకంగా వల్ల వెంకటరెడ్డి గారికి పాదాభివందనం చేస్తున్నాను। అదే విధంగా ఇంకా చీఫ్ గెస్ట్ ఇద్దరు ముగ్గురు వస్తున్నారు। జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ గారు స్టేజ్ పైకి రావాలి। అదే విధంగా రాఘవుల్ గారు కూడా పైకి రావాలని కోరుతున్నాను। జిల్లా బాలకృష్ణ గారు ప్రసాద్ గారు విధంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మీ అందరికీ సుపరిచితులు అందరికీ స్మార్ట్ బాయ్గా అందరికీ తెలిసిన వ్యక్తి జాఫర్ గారు స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాను। అదే విధంగా మహబూబ్నగర్ జిల్లా వనపర్తి జిల్లా ఉమ్మడి మామనాల్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ గారు స్టేజ్ పైకి రావాలని కోరుతున్నా। అదే విధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు స్టేజ్ పైనే ఉన్నారు, మీ అందరికీ తెలిసిన వ్యక్తే। అదే విధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు జగదీష్ గారు స్టేజ్ పైకి రావాలని కోరుతున్నా। కొత్తగూడెం భద్రాద్రి జిల్లా జాయింట్ సెక్రటరీ వై సతీష్ కుమార్ గారు పైకి రావాలని కోరుతున్నా। కర్నూల్ జిల్లా అధ్యక్షులు రామ్రిపాల్ రెడ్డి గారు పైకి రావాలని కోరుతున్నా। 14 సంవత్సరాల కిందట మనం ఈ సంఘాన్ని స్థాపించుకొని ఆనవాయితిగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతి సంవత్సరం ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నందుకు మీరందరూ శ్రమించి ఆర్థిక భారమైన దూర ప్రాంతాల నుంచి అయినా సంత ఖర్చుల తోటి ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేసుకుంటూ ఆర్ఎంపీపీఎంపీ అంటే మారుమూల మురికివాడ పేద బీద ప్రజలకు నిత్యం సేవ చేసే ఒక సేవకుల్లాగా ఆ ఏరియాలో ఉన్న ప్రజలే మనకు దేవుళ్ళు, మన ప్రాథమిక చికిత్స కేంద్రాలే దేవాలయాలుగా మనం గుర్తించి పేద మీద ప్రజలకు అతి తక్కువ ధరలతోటి సేవలు చేసుకుంటూ వాళ్ళ మన్ననలు పొందుకుంటూ మనం ఈ స్థాయికి వచ్చినామనంటే చాలా గొప్ప విషయం। ఇంతమంది ఆర్ఎంపి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలోనే 33 జిల్లాలల్లో సుమారుగా 18,000 మంది కలిగిన ఈ సంఘం ముందుగా మా గురువు గారు 75 మంది తోటి స్టార్ట్ చేసి నా చేతిలో పెట్టి నువ్వు పడే కష్టాలు పడని చెప్పి నా నెత్తి మీద పెట్టి పోయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అయితే ఇంకా చాలా పెద్ద మనుషులున్నారు, చాలా విషయాలు మాట్లాడాలి క్లుప్తంగా। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జీవో అదందరికి తెలిసిందే, వైఎస్ కీర్తిశేషులు ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుణ్యాన మనకు జీవో వచ్చి ఆయన ఒక డాక్టర్గా మనం గుర్తించి ప్రాథమిక చికిత్స కేంద్రాలుగా ఏర్పాటు చేసి ఆర్ఎంపి పిఎంపీలతోటి పేద మీద ప్రజలకు మారుమూల మురికివాడల్లో మంచి సేవలు అందుతాయి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజలకు తెలుస్తాయని చెప్పి ఆ రోజునాడు ఆ మహాశయుడు 429 జీవో 1/4/2008 నాడు జీవో ఇష్యూ చేసిండు। ఆ జీవోలో మీ అందరికి తెలియని ఒక ముఖ్య అంశం ఉంది, ఆ అంశం ఏంటంటే
మన జేవివి రమేష్ గారు ఆ కమిటీలో ఆ జీవో దిగడానికి ముఖ్య పాత్రుడని ఒక్కసారి సార్లు వేసి మీ అందరికి పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనకు జీవో దిగడానికి ప్రధాన పాత్ర పోషించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని ఆర్ఎంపీ ఎంపీలకు ఒకటి ఖచ్చితంగా ఒక గుర్తింపు రావాలి, వాళ్ళకు గుర్తింపు ఇస్తేనే బాగుంటుంది అని చెప్పి అందులో ఆ కమిటీలో అడ్వైజర్ కమిటీలో ప్రధాన పాత్ర పోషించిన రమేష్ గారికి మీ అందరి తరఫున మరొకసారి ప్రత్యేకంగా శిరసంజ్ఞ నమస్కారాలు తెలియజేస్తాను. అయితే అదే విధంగా ఆ జీవో ప్రకారమే 250 రూపాయల డీడీ కట్టి మనము అందరం అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్నాక 2009లో అందరికి ట్రైనింగ్లు వచ్చినాయి. 17 సెంటర్ రేషియోలు, మళ్ళా తర్వాత 17 సెంటర్ రేషియోలు, 34 సెంటర్లో అందరికి ట్రైనింగ్ అయింది. కొంతమంది కాని వాళ్ళు కూడా ఆ రోజు నాడు వాళ్ళ సర్టిఫికెట్ సరిగా లేకుండా వాళ్ళ ఏజ్ లిమిట్ తక్కువండి, కొందరిని డెలిట్ లిస్ట్లో పెట్టారు. ఆ డెలిట్ లిస్ట్లో పెట్టే వాళ్ళ దాంట్లో మా సంఘంలో చాలా మంది ఉన్నారు. ఆ దాని గురించి కూడా ప్రాధాన్యపడి పారామెడికల్ బోర్డు సెక్రటరీ గారి దగ్గర కూర్చొని అప్పటికి ఇప్పటికీ ఆ 2009కి ఈ రోజు నాటికి ఏజ్ ఎక్కువైంది కాబట్టి వీళ్ళందరూ ఆల్రెడీ టీడీ కట్టి అప్లై చేశారు కాబట్టి వీళ్ళని కూడా ఖచ్చితంగా గుర్తించాలని చెప్పేసి దాన్ని కూడా ప్రయత్నం చేశారు. మనం ఏం చేసినామంటే సంఘం ఏం చేసింది, సంఘ నాయకులు ఏం చేసారు అని అంటే మీకు ప్రత్యేకంగా ఒకటి చెప్తున్నా. ఏంటంటే ఈ రోజు నాడు 5 ఏళ్ళు ఒక ముద్ద కలుపుకొని మనం నోట్లో తింటున్నామనంటే అది ప్రభుత్వాలు మనల్ని గుర్తించినట్ట కాదా అని మీరు ఒక్కసారి కుండమే తెలియజేసుకొని చెప్పండి. ఎవరికైనా ఏ ఆపదనన్న వచ్చిందా ఈ సంఘంలో, ఏ ఎవరికైనా ఆపద వస్తే సంఘ నాయకులు స్పందించలేదా ఒక్కసారి మీరు గుర్తించుకోండి. ప్రతి విషయము అనువరమున ప్రతి నెల ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ తోటి కానీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం ఈ ఈ ఇప్పుడున్న కాలం లోపల నైపుణ్యమైన ప్రాథమిక చికిత్స చాలా విలువైంది. ప్రాథమిక చికిత్సలో ఎన్నో తరాలుగా ఎన్నో విధాలుగా కొత్త కొత్త విధానాలు వచ్చినాయి కాబట్టి ఆ అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా మీకు ప్రతి నెల ఆ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో మంచి క్వాలిఫైడ్ డాక్టర్ తోటి ఇప్పిస్తున్నాం. నాయకులు ఏం చేసేది కాదు, మనం సంఘానికి ఏం చేస్తున్నాం, సంఘంకు మనం ఏ విధంగా ప్రాధాన్యపడుతున్నాం, సంఘంకు ఏ విధంగా సహాయం చేస్తున్నాం అనేది ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని ప్రతిసారి మీటింగ్ వచ్చడమే కాదు మీ వంతు బాధ్యతగా సంత లాభం కొంత మానుకొని సంఘానికి సహకరించినప్పుడే సంఘంలో విలువ ఉంటుంది, సంఘ నాయకులకు విలువ ఉంటుంది. అదేవిధంగా దేవరకొండ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జమాల్ గారు, స్టేట్ మీడియా సెక్రటరీ అందరి దర్శనం పెడితే ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పడం, గుడ్ ఈవినింగ్ చెప్పడం ఆయన ధర్మం కాబట్టి ఆయన జమాల్ గారిని కూడా స్టేట్ మీదకి రావాలి. అదేవిధంగా మురళి గారు స్టేట్ మీదకి రావాలి. అదేవిధంగా శ్రీనివాస్ గారు స్టేట్ మీదకి రావాలని కోరుతూ ఇంకో విషయం ఏంటంటే మన షేర్లింగపల్లి అధ్యక్షులు పి శ్రీనివాస్ గారు స్టేట్ మీదకి రావాలని కోరుతున్నాం. అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు ప్రభావతి గారు మీ అందరికి తెలిసిన పెట్టే నాకిద్దరు చెల్లెళ్ళు, ఆ తర్వాత ఈ 3వ చెల్లెలు కాబట్టి చేరికి రావాలని కోరుతున్నాం. అదేవిధంగా కార్యదర్శి గారు, మహిళా కార్యదర్శి కిరణ్మయ్య గారు వచ్చారా. అదేవిధంగా సునీత గారు కార్యనిర్వాహక అధ్యక్షురాలు అన్ని విషయాలలో మీ అందరికి చెప్పారు. ఆ ఎజెండా ఏంటంటే ఆర్ఎంపీ ఎంపీలను గుర్తించాలి, ఆర్ఎంపీ ఎంపీ డాక్టర్లకు ఒక ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, ఆర్ఎంపీ ఎంపీ డాక్టర్లకు ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలి, ఆర్ఎంపీ ఎంపీ డాక్టర్లకు ఒక ఐడి కార్డు కూడా ప్రభుత్వం చేత ఇచ్చి ఆర్థికంగా ఎవరన్నా పేద మీద ఆర్ఎంపీలు ఉంటే వారికి ఆరోగ్య స్త్రీల కానీ ఆరోగ్య పరంగా ఏదైనా వచ్చినా ఇన్సూరెన్స్ కూడా వర్తించాలని చెప్పి మనం 10 డిమాండ్లతోటి ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోయినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాం. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఇప్పటి వరకు 94 నుంచి 14 మంది హెల్త్ మినిస్టర్లు కలిసిన ఘనత మన సంఘానికి ఉన్నది, సంఘ నాయకులకు ఉన్నది అని చెప్పి గుర్తిస్తున్నాం. 14 మంది మినిస్టర్లు హెల్త్ మినిస్టర్లు అంటే
అప్పటి రఘువీరారెడ్డి కాడికెళ్ళి రఘువీరారెడ్డి నాగం జనార్దన్ రెడ్డి గారు అరుణమ్మ దారం నాగేందర్ గారు పూడెల శివప్రసాద రావు గారు రోషయ్య గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాజయ్య గారు లక్ష్మారెడ్డి ఈటెల రాజేందర్ హరీష్ రావు గారు ఇట్లా 14 మందికి కలిసిన మన సమస్యలను పూర్తిగా వివరించాం. అయితే వాళ్ళకు మొత్తం అంతా ఆర్ఎంపి బిజెపి డాక్టర్లు పేద ప్రజలకు చేస్తారు వాళ్ళతోటి మనకు ఖచ్చితంగా లాభం ఉండదని తెలుసు. కానీ మనకు కొన్ని శక్తులు అడ్డగిస్తున్నాయి. ఆ శక్తులు అడ్డగించిన దానికి మనమందరం ఏకమై ఐక్యతతోటి ఉంటేనే ఇది సాధ్యమని చెప్పి మీకు వాళ్ళ తెలియదు. ఐక్యతనే మెయిన్ ఇంపార్టెంట్. ఐక్యతతోటి ఉంటేనే మనం ఇది సాధించగలుగుతాం. ఏంటంటే కొంచెం బలగొచ్చింది కొంచెం బలగంటే తోడ ఆయా అవునే దక్కా దియాతో సర్టిఫికేట్ ఆ జాత. అయితే వ్యవస్థలో మధ్యలో ఆపేసిన వారు చాలా మంది ఉంటారు. వ్యవస్థను మధ్యలోనే ఆపేసిన వారు కానీ దాన్ని ప్రయత్నిస్తూ ఓడిపోయిన వారు ఎవరు లేరు. పని చేయాలనుకుంటే ఎన్నో దారులు ఉంటాయి, చేయదు అనుకుంటే ఎన్నో సాగులు ఉంటాయి. కాబట్టి స్నేహ బంధంకైనా బలమైన ఏదైతే ఉంటుందో స్వార్థం అనేది బలహీనపడుతుంది. సంస్కారము క్రమశిక్షణ కలిగిన సంఘం మనది. కాబట్టి ఎక్కని మెట్టు లేదు, పొక్కని గడప లేదు. ఇదే విధంగా ప్రభుత్వాలు ఏవి అయినా ప్రజలకు సేవ చేసే ఆర్ఎంపీల భక్తులు మీద భరోసా ఇయ్యాలని చెప్పి మనం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. గౌరవనీయులు మన శ్రీ జేవిడి రమేష్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. గట్టిగా సంబంధాలు అందరూ అందరూ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు మరో వెంకటరెడ్డి గారు, వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్ఎఫ్ టిఎంపీ సిపిల 16వ వార్షికోత్సవ సభకు హాజరైన ప్రజలందరికీ విజ్ఞాన అభివందనాలు. ఏ సమాజం, ఏ మానవ సమూహం ప్రగతి సాధించాలన్నా ముందు ఆరోగ్యవంతంగా ఉండాలి. మనిషి ఆరోగ్యం లేకుండా ఆ సమాజ పురోగమనం సాధ్యం కాదు. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తరతరాలుగా మానవులు అనేక రకాల పద్ధతుల్లో కృషి చేస్తారు. ఈ కృషి చేసే క్రమంలో విజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. ఒకనొక కాలంలో ఇంతటి విజ్ఞానం లేని కాలంలో మానవ శరీరాన్ని చదువుకోవాలని అంటే డాక్టర్లు వైద్యం చేసే వాళ్ళకి ముందు గుర్తుండాల్సిందే అనాటం. శరీర భాగాలు తెలియాలంటే మనకి సుస్కృతులకు ముందు కనపడతాడేమో చాలా మంది సుస్కృతులు ఫస్ట్ సర్జన్ అంటారు. మనందరం గమనించాల్సింది ఆనాడు ఈ సైన్స్ కనుక్కోవడానికి ఆనాటి ప్రజలు పడ్డ కష్టాలు ఏంటి, ఆనాటి వైద్యులు వైద్య రంగంలో ఉండే సైంటిస్టులు పడ్డ కష్టం ఏంటి కూడా మనకు తెలియదు. ఏమిటది ఈ రోజు ఎవరైనా ఒక డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని కోసి పరిశీలిస్తే ఏమైంది వాళ్ళ పరిస్థితి? కానీ ఎంబీబీఎస్ కాలేజ్లో డాక్టర్లు చేసిన పని అదే కదా, మనం అదే పని ఇంట్లో చేస్తే ఏమైంది? ఈరోజు అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం ఏమై ఉంటే పరిస్థితి? ఒక మనిషి డెడ్ బాడీని కోసి చూడకుండా డైరెక్ట్ మనిషిని ఎవరైనా కోస్తారా? సాధ్యమేనా? మాంసాహారి అయిన మనిషి మిగతా జంతువుల్ని కోసి తినే క్రమంలో అది కోడి, అది పిట్ట, అది పాక, అది చేప, అది ఎద్ద, అది పందె, అది మేక, ఏదైతే అడవి కోసిన తర్వాత మీరు చాలాసార్లు చూస్తారు అందులో బయటకి నీళ్ళు వస్తే కిందికి వెళ్తా ఉంటే మధ్యలో మిట్టికలు వెళ్తే మధ్యలో సగం అరిగి అరగంది బయట పడుతుంది. ఇవన్నీ కనపడేప్పుడు అంటే నేను తిన్నది కూడా ఇట్లే అవుతుందా, పైన గట్టి ఉంది లోపలికి వెళ్తే ఇట్లయింది లోపలికి, ఈ రకమైన చిజ్ఞాసే మానవులు ఇక్కడ రాక తీసుకొచ్చింది.
ఆ విధంగా చూసి తర్వాత ఆ లోపలు ఉంటాయి కాంచెం ఆ లోపలు ఉంటాయి గుడ్డకాయ ఆ లోపలు ఉంటాయి పేవులు ఆ లోపలు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అన్ని ఉంటాయి కదా మనం బాగా మాట్లాడుతున్న భాష వాటన్నిటిని చూసిన తర్వాత మన మనలో కూడా అట్లే ఉందా ఇంకోటి ఉందా తెలియాలంటే వాటి చేయాలంటే ఆ డెడ్ బాడీస్ రాశిక తెచ్చి పూజాల్సింది ఎందుకనే డెడ్ బాడీ మరి స్వర్గం నరకం నరకంలో స్వర్గంలో నేరుగా వెళ్ళిపోతే లేకపోతే దాని మీద కర్మకాండలు చేయాలి లేకపోతే దాన్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టి ఆ చేయకుండా దాన్ని తీసుకొచ్చి నువ్వు పోస్తే ఏమైంది మన ఒకనా ఇబ్రహీంపట్నం వాళ్ళు అంటారు కదా ఒక దయ్యం తిరుగుతుంది అన్నారు ఏం దయ్యమయ్యా అని పోతే ఆ దయ్యానికి కళ్ళు లేవు గుడ్డి దయ్యం కళ్ళు ఎందుకు లేవు అనగానే ఎందుకు కళ్ళు లేవు అంటే ఏం చెప్తారంటే సరిపోయిన కట్ట ఐడోనేషన్ ఇచ్చారట అంతే దయ్యానికి కళ్ళు లేవు దయ్యమే అనుకుంటారంటే దయ్యానికి కళ్ళు లేవు ఎందుకంటే ఐడోనేషన్ ఇస్తే బుద్ధి దయ్యం సో ఈ రోజుల్లోనే 21వ శతాబ్దంలో ఇట్లుంటే 1000 ఏళ్ల క్రితం 2000 ఏళ్ల క్రితం ఇట్లున్నారు సో అలా తెచ్చి కా పోసి కనిపెట్టిన వాళ్ళని ఏమన్నారంటే వాళ్ళు ఆ విధంగా కనిపెట్టి పొద్దున్నే మందు తయారు చేసిస్తే మందుతో తగ్గుతాం వాళ్ళకి మీ దేవుడు శిక్షేశాడు పూర్వం మళ్ళా నరకానికి వెళ్తారు లేకపోతే ఇంకోటి ఏంటి మీ కర్మ సిద్ధాంతం ఇది అన్న కాలంలో అది కాదు ఇవ్వం మీ మందిస్తే మీ గోలిస్తే తగ్గుతుంది అనుకునే కాలంలో వీడికి రోగం శిక్ష కదా అది పరలోకానికి వెళ్తాడు కదా దైవమైన శిక్ష కదా కర్మ కదా ఇది ఎందుకు ఇట్లా తగ్గుతుంది అనుకునే కాలంలో ఇది తగ్గడానికి వీళ్ళు రాత్రి కూడా శవాలను తెచ్చి పూజలు చేస్తున్నారు ఇదే క్షుద్ర పూజలు అనుకుని వాళ్ళని మంత్రగాళ్ళ పేరుతో అనేక మంది నిరసించి చంపారు మిత్రులారా అయినా ఆ హత్యల గురై కూడా ఈ దేశంలో వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందింది దాని ఫలితంగానే ఈరోజు మన చేతుల్లోకి స్టెంట్ వచ్చినా మన చేతుల్లోకి సిరంజీ వచ్చినా మన చేతుల్లోకి మందులు వచ్చినా మనకు వచ్చిన ఈ విజ్ఞానం అంతా కూడా అయితే భారత రాజ్యాంగం వచ్చింది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఇచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం కొన్ని చట్టాలని కొన్ని పద్ధతుల్ని మనకు నేర్పు ఆ పద్ధతుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది ఆ పద్ధతుల్లో ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కొన్ని నిబంధనలు విధించి ఈ నిబంధనలని అమలు చేయాల్సింది ప్రభుత్వం వెరీ గుడ్ ఆ నిబంధనలు మనం ఏమి భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు మనం ఏమి చట్టాలకు వ్యతిరేకం కాదు అవి పాటించాలని కోరే వాళ్ళం పాత కోరు భారత రాజ్యాంగాన్ని కాపాడాలని నిరంతర ప్రయత్నం చేయాలి అయితే ఈ చట్టాలు వేసింది ఎవరు అసెంబ్లీ పార్లమెంట్ వీళ్ళే కదా చట్ట సభలు అంటారు కదా ఈ చట్ట సభల్లో మనకు సంబంధించిన చట్టాలు కూడా చేయవచ్చు కదా రాజ్యాంగ పరిధిలో ఎందుకు చేయరు అది ప్రశ్న అది ఈ ప్రశ్న ఇప్పుడు అడుగుతుంది కాదు ఈ ప్రశ్న నేను నల్గొండ నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత నుంచి దాదాపు 15-16 ఏళ్ల నుంచి ఈ ప్రశ్న అడుగుతాను నేను ఏ ప్రశ్న అడుగుతానా నేను అయ్యా భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు ఈ 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఆధునిక వైద్యం ఏదైతే అంటున్నారో మీరు ఈ ఆధునిక వైద్యం ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ అంటున్నారో వాళ్ళ ద్వారా అందుతున్నది మీ లెక్కల ప్రకారమే 50% ప్రజలకు కూడా అందడం లేదు ప్రభుత్వ లెక్కల ప్రకారం మిగతా 50% మంది ప్రజలకి ఎవరు వైద్య సౌకర్యాలు అందజేస్తున్నారు ఎవరు వైద్య సౌకర్యాలు అందజేస్తున్నారు ఒకటి ఆర్ఎంపిఎం రెండవది నాటు వైద్యులు లేదా మంత్రగాళ్ళు పత్రగాళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వేదో సమాజం ముందుండే సమస్య ఏంటంటే కాస్తో కూస్తో సైన్స్ తెలుసుకొని అనుభవంగా సంపాదించిన మనకి మనకి శిక్షణ ఇచ్చి ఒక సర్టిఫికెట్ ఇచ్చి ప్లస్ మన సేవలు కూడా గుర్తించి అఫీషియల్ గా గుర్తించి ఒక చట్ట ప్రకారం ఏర్పాటు చేస్తే ఆ సేవలు అందరికీ అందుతాయి కదా లేకపోతే ఏమైతుంది మంత్రగాల దగ్గర పోయి ట్యాంక్ కట్టుకుంటారు లేకపోతే వాతలు పెడతారు లేకపోతే ఇంకేదో ఇంకేదో చేస్తారు కాబట్టి అలాంటి దాని నుంచి బయట పెట్టడానికి ఏం చేయాలి ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలండి బీటెక్ లో బీటెక్ కంటే బీటెక్ చదవకపోతే వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ కాదు ఐఏ ఉంది కదా ఐటీఐ కోర్స్ ఇస్తున్నావు ఒక టెన్త్ ఐటీఐ ఇస్తున్నావు పాలిటెక్నిక్ అంటున్నావు ఇంజనీరింగ్ అంటున్నావు ఆ తర్వాత ఐటీఐ అంటున్నావు ఇంకా కావాలంటే ఇంకా సూపర్ స్పెషాలిటీ అట్లా చేయొచ్చు కదా
ప్రతిదానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి ఈ 140 కోట్ల జనాభా వెళ్ళాలి అంటే అంత మంది డాక్టర్లు భారతదేశంలో ఉన్నారా ఉన్నారా లేనప్పుడు ఏమవుతా ఉంది పరిస్థితి ప్రతి చిన్న దానికి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర జ్వరం వచ్చినా ఎంబీబీఎస్ డాక్టరే జలుబు వచ్చినా ఎంబీబీఎస్ డాక్టరే లేకపోతే ఇంకేది వచ్చినా ప్రతిదానికి ఆయన దగ్గరికి అక్కడ ఆ డాక్టర్ దగ్గరికి ఆమె దగ్గరికి పోయేసరికి ఈ ఒత్తిడి ఏమైతే ఉంది ఇక్కడి నుంచి అంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏంటంటే సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతా ఉంది ఇంత డెవలప్ అవుతా ఉంది ఈ సైన్స్ ని ఈ మెడికల్ సైన్స్ ని అందులో ఉండే ప్రాథమికమైన పరిజ్ఞానాన్ని అందించి ప్రాథమిక వైద్య నిపుణులుగా గుర్తించవచ్చు కదా ఆ ప్రయత్నం చేయొచ్చు కదా ఇది మొదలు పెట్టిన తర్వాత నేను ప్రశ్న అడగడం మొదలు పెట్టిన తర్వాత మన మిత్రులు అందరూ వచ్చి ఇంద్రపార్క్ దగ్గర ధర్నాలు కావచ్చు లేకపోతే మీటింగులు కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో ప్రతిసారి నేను వచ్చి మాట్లాడడం మొదలు ఈ మాట్లాడే క్రమంలో ఏంటండి అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఇది మొదలైంది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొనసాగింది ఈ ధర్నాలు ఈ పికెటింగ్లు చూసిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆపోజిషన్ చేయడానికి ఉన్నప్పుడు ఇదేదో మనం చేయాల్సిందే అని ఒక మాట ఇచ్చిపోయింది మీకు ఆ మాట ఇచ్చిపోయినట్టు అధికారంలోకి వచ్చినాక పడుతుంది సార్ మీరు ఆ మాట ఇచ్చారు కదా చెయ్యాలి అంటాడు అప్పుడు ఏమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ మళ్ళా ధర్నాలు మళ్ళా ఈ సభలు ఇవన్నీ అయినాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిందంటే రఘువరం రెడ్డి గారికి అంతకుముందు మాకు ఒకటి ఉండే ఈ జూనియర్ డాక్టర్స్ స్ట్రైక్ అయినప్పుడు దాని పరిష్కారం కాకుండా కొనసాగుతా ఉంది అంతకుముందే ఎంబీబీఎస్ ఈ అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక మాట ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే ఈ సమస్యలు పరిష్కరిస్తారు ఆయన ముఖ్యమంత్రి అయినకి వెళ్ళి మళ్ళీ స్ట్రైక్ ధర్నాలు ఏమైనా జరుగుతూ ఉంటే ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఇది అయ్యేటట్టు లేదంటే రఘువరం రెడ్డి గారు నాకు ఎంతో కలిసి ఒక మాట చెప్తున్నారు సార్ ఈ స్ట్రైక్ని మీరు కలుసుకుంటే 10 నిమిషాల్లో పరిష్కరించవచ్చు అన్న ఎట్లయితే రమేష్ ఇది చాలా క్రియాత్మక అధికారులు ఇంటున్నారు అది అంటున్నారు అంటే ప్రతి దానికి మార్గం ఉంటుంది సార్ వాళ్ళు కొంత రాజీ పడి మీరు కొంత రాజీ పడితే బయటకు వస్తుంది అన్న గట్టి చేద్దామా సార్ అని ఇంటికి పోయినా భోజనం చేసుకున్నాం ప్రయత్నం మాట్లాడుకున్నాం రఘురారెడ్డి గారు చెప్పిన తెల్లారి బయటకు వస్తే చెప్పినా వచ్చిండ్రు కూర్చున్నారు మాట్లాడుకున్నారు రఘురారెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చిండ్రు మాకు సాటిస్ఫై అయిన తర్వాత ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది బాగానే ఉంది దీని సంగతి చూడండి అని రఘురారెడ్డి చెప్పారు సింపుల్ డిమాండ్ సార్ మీరు ఎదురు చేయలేరు ఆలోచించక కొంతమంది ఇంప్రూవ్ చేసి చర్చ చేస్తే అయింది కదా ఏం చేయాలి ఏమో డిమాండ్ మాకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వండి దీంట్లో పోయేదే ఉంది వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ గా మా సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఇది ఇస్తామన్నా ఇవ్వండి ఇంత సింపుల్ ఉంటుందా ఇంత సింపుల్ సార్ ఇంత సింపుల్ ఏం లేదా మరి సిలబస్ ఏముండాలి ఏముండాలి అదంతా అకాడమిక్ చర్చ జరుగుతుంది ముందు మీరు నిర్ణయం తీసుకోండి తర్వాత చేద్దాం తీసుకున్నారు తీసుకున్నారు తీసుకొని అందరం పోయినరు మళ్ళీ అందరు నాయకులు వచ్చినారు అందరం ఆడ కూర్చున్నారు సంప్రదింపులైన సంఘాలన్నీ కూర్చున్నారు సంప్రదింపులైన చర్చలైన ఏం చేయాలి ఏంటి అన్నారు అన్ని అయిపోయి ఒక జీవో తీసుకొస్తాం ఆ జీవో ఏంటి ఏ సిలబస్ ఉండాలి ఎక్కడ ఉండాలి అసలు వీళ్ళు టైం ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇయ్య ఉపయోగపడుతుందా లేదా అని ఆ రోజు అందరి టెన్షన్ ఏంటి అందరు అధికారులను పెడతారు అందరూ ఎక్స్పర్ట్స్ పెడతారు డాక్టర్లను పెడతారు వీళ్ళందరూ కంపెనీలు ఉంటే మన గురించి ఎవరు మాట్లాడతారు ఇదో పెద్ద చర్చ చేయాలి ఎవరు ఉన్నా మనం చేయాల్సింది చేద్దాంలే అంతేనా ఈ చర్చ ఇట్లనే జరుగుతా ఉన్న క్రమంలోనే అందులోనే రఘురారెడ్డి గారు ఎవరో అధికారాలు రమేష్ గుడి ఇట్లా ఉండాలి అంట అప్పుడు మన వల్ల మొక్కాలంటే రమేష్ ఉండాలి అన్నది నా మీద ప్రభావితం కాదు ఒకటి నేను ఒక సైన్స్ సంస్థకి సైంటిఫిక్ సంస్థకి నాయకుడిగా ఉన్నాను మన ప్రజారోగ్య ఉద్యమం ఉంది డాక్టర్లు అందరూ అందులో ఉన్నారు సో అందులో భాగంగా ఉన్నా ప్రజారోగ్య ఉద్యమంలో నేను 38 పనిచేస్తాను అందరూ సపోర్ట్లతో మన అమీర్పూర్ మున్సిపల్ చైర్మన్ గారు గౌరవనీయులు మా వార్డు కౌన్సిలర్ గారు కూడా స్టేట్మెంట్కి రావాలని కోరుకున్నా అందరూ సపోర్ట్ కట్టి ఉంటారు ధృవీకరణ ప్రభుత్వ పత్రం ఉంటే అది లేదు కదా సర్టిఫికెట్ అంటే దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది అది లేనంత కాలము ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇది సందర్భం మన ప్రభుత్వం అడగాల్సింది మీరు బాణామంది శాతపడలే బట్టి ప్రజలు ఏంటంటే చేస్తారా మీరు మంత్రగాళ్ళని బట్టి ప్రజలు పోయేటట్టు చేస్తారా
మీరు ఏదో ఒకటి ఎక్కడికలాడ పెట్టుకొని అమ్ముకొని తీసుకునే వాళ్ళకి రిలేటెడ్ చేస్తారా, లేదా మా సైంటిఫిక్ ట్రైనింగ్ ఇచ్చి మా సర్టిఫికేట్ ఇచ్చి మా సేవలు వినియోగించుకుంటారా, లేదా చెప్పండి మాకు అంతే? ఇది తేల్చి చెబితే భారతదేశంలో ప్రజారోగ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన భూమికని మీ ఆరోగ్యలు ఎందుకని? ఇందులో అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే మిత్రులారా, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం వైద్యం కాదు. వైద్యం కాదంటే అది అసలు వైద్యం వద్దని నేను వైద్యం వద్దని చెప్పాను. ఆరోగ్య విధానంలో ప్రధానమైనది మొట్టమొదటి ఏంటిదంటే రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం కంటే రోగం రాకుండా ముందే నివారణ చర్యలు చేపట్టాలి. దాంట్లో ప్రధానమైన అంశం ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక వైద్యం. ఈరోజు మీరు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళందరూ ఎంఎస్ చేస్తామా, ఎంఏ ఎండి చేస్తామా, పోయి ఏ కార్పొరేటర్ హాస్పిటల్లో లేదా ఆ టెర్షరీ గాంధీ ఉస్మానియా లాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేద్దామా అంటున్నారు? మీకేమో ఊర్లలోకి వెళ్తేనేమో బిఎస్సీలు బిల్డింగ్ ప్రమాణం డాక్టర్ పోస్ట్ ఖాళీ, డాక్టర్లు దొరకలేదా? దొరకని పరిస్థితుల్లో ఏం చేయాలి? స్థానికంగా అక్కడుండే పరిస్థితుల్లో అక్కడుండే వాళ్ళని తయారు చేసి కొంత అయినా అందించాల్సిన అవసరం. చైనాలో ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కావాలనుకున్నప్పుడు మొట్టమొదటి వాళ్ళు స్వతంత్ర బాగానే వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏం తెలుసా, ఎబిబిఎస్ డాక్టర్ తయారు చేయాలి. రేపు డాక్టర్స్ తయారు చేసి సమాజంలో ప్రజారోగ్య వ్యవస్థను కాపాడాలి. ఎంత మందిని వినియోగించుకోగలిగితే అంత మందిని వినియోగించుకున్నప్పుడు మాత్రమే 140 కోట్ల జనాభాకి ఈ వైద్యం అందుతుంది, ఆరోగ్యం అందుతుంది. స్వతంత్రం రాకముందే పోరే కమిటీ చెప్పింది, స్వతంత్రం రాకముందు చెప్పింది ప్రాథమిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన అంశము. ప్రాథమిక ఆరోగ్యం అంటే రోగ నివారణ అనేది చాలా ముఖ్యం. రోగ నివారణ జరగాలంటే నిరంతరం వాళ్ళకి ఆ రోగానికి సంబంధించిన జాగ్రత్తలు చెప్పాలి. ఇంకా మాట్లాడితే ఇతర దేశాల్లో ఫ్యామిలీ డాక్టర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ రోజు భారతదేశంలో ఏ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా దాన్ని ఫాలో కావట్లేదు. ఎవరైనా దాన్ని ఆచరిస్తున్నారంటే అధ్యక్షులు రమేష్ గారు, అతని పాండురంగారెడ్డి గారు చైర్మన్ గారు, ఇతర పెద్దలు, వేదిక పైన ఉన్న నాయకులు, కౌన్సిలర్ గారు, అట్లాగే ఈ సభకు విచ్చేసినటువంటి ఆర్ఎంపీ, పిఎంపీ, వైద్య మిత్రులారా, నన్ను చాలామంది చూసి ఉంటారు, కొంతమంది కొత్త వాళ్ళు కూడా చాలామంది కనబడుతున్నారు. ఇంతకుముందు రమేష్ గారు ఏదైతే మీ ముందు దృష్టికి తీసుకురావడం జరిగిందో ఆ రోజు రాజశేఖర్ రెడ్డిని కలవడం, డైరెక్ట్గా మాట్లాడిన దానిలో మేమున్నాం. అట్లా వివిధ జిల్లాల్లో, అది కరీంనగర్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, అనేక జిల్లాల్లో జిల్లా స్థాయి సభలు కూడా పెట్టి ఆ లోకల్ మంత్రులను కూడా పిలిపించేసి మీరందరూ కూడా మా సభల కాడికి రండి, మీరు వినండి మా కోస, మా ఇబ్బందులు, మా సమస్యలు అని చెప్పి వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ జీవో సాధించి ఆ విషయాన్ని దృష్టికి రావడం జరిగింది. అయితే దీనికి సంఘం ఉండాలి. ఏదో ఒక రోజుతోనే ఈ సమస్య పరిష్కారం కాదు, ఈ రోజుతోనే వీళ్ళ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి అని మీరు భావించకూడదు. ఈ సంఘాన్ని నిలబెట్టుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనే లక్ష్యంతోనే ఆ రోజున ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు సంఘం పెట్టినప్పుడు ఇంతకుముందు ఎస్వి గారు చెప్తూ అన్నారు, నేను ఎస్వీఆర్ని పిలుస్తుంటా, ఎస్వీఆర్ మీరు ఎందుకు అంటున్నారు? అప్పుడు మేము పెట్టేటప్పుడు చెప్పాను ఎస్వితో, మీ సభను పెట్టేటప్పుడు నన్ను కూడా చాలామంది అన్నారు, ఎందుకంటే ఆర్యపేట సంఘం 40 ఏళ్ళ కిందో 50 ఏళ్ళ కిందో పెట్టి ఉన్నాయి, అది కాలగర్భంలో కలిసిపోయాయి, ఇప్పుడు మళ్ళీ ఈ సంఘం కూడా మీరు పెట్టింది ఉండదా పోతా అని చెప్పేసి చాలామంది అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు, దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని కూడా ఇవాళ 16 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా సభలు నిర్వహిస్తూ నడిపించగలుగుతున్నట్టే దానికి మూల నాయకత్వమే, అది గుర్తుంచుకోండి. నాయకుడు సరి అయిన వాడు ఉంటే వ్యవస్థ ముందుకు పోతుంది. ఇవాళ కేసీఆర్ గురించి చెప్పుకుంటున్నారు, ఆయన ఏమంటే తెలంగాణ వచ్చిందని చెప్పేసి రాలేదని పనేమి అనడానికి సిద్ధంగా లేవు. కానీ అంటే ఒక నాయకత్వం అనేది ఉంటే ఏ వ్యవస్థ అయినా
ఆ మార్పులైన రావడానికి మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే ఇవాళ కింది వారు కూడా ఇవాళ విజ్ఞాన దర్శనం పెట్టినటువంటి రమేష్ గారు కూడా జన విజ్ఞాన వేదికలో వాళ్ళ సేవల ఫలితంగానే సొంతంగా విజ్ఞాన దర్శనం పెట్టి కూడా అది కూడా సమాజంలో ప్రజల మధ్యకి తీసుకుపోవడం మన కళ్ళ ముందు కనబడుతుంది. అంటే ఒక నాయకుడు తలుచుకుంటే వ్యవస్థను ఏదో కొంత మార్పు తీసుకెళ్ళడానికి తన ఉన్నంతలో తన పరిధిలో కూడా కొన్ని ఫలితాలు సాధించడానికి త్యాగాలు చేయడానికి ఆ ఫలితాలు 10 మందికి 100 మందికి 1000 మందికి అందడానికి అవకాశం ఉంటుంది అనేది చాలా చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి ఇవాళ ఆర్ఎస్పీ డాక్టర్లు కూడా అటువంటి చరిత్రను క్రియేట్ చేయాలి, సృష్టించాలి. ఆ చరిత్రను సృష్టించడానికే ఆ జీవో రంగంలోకి వచ్చింది. ఆ చరిత్రను సృష్టించడానికే ఆ జీవో వస్తే సరిపోదు, ఆ జీవో తర్వాత రావాల్సినటువంటి చాలా ఉన్నాయి, చాలా కూడా రావాల్సి ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఎస్పీ డాక్టర్ల యొక్క చరిత్ర గురించి చాలా విషయాలు చెప్పాము ఆ రోజు నాడు. ఎందుకంటే ఇంతకు ముందు మన రమేష్ గారు ఒక వాక్యంలో చెప్పారు, వాస్తవంగా నిజమైనటువంటి డాక్టర్లు ఎవరు, నిజమైన డాక్టర్లు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాం అంటే ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయగలిగి, ఎక్కువ మంది ప్రజల్ని కాపాడగలిగి, ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళే నిజమైన డాక్టర్ల కిందకి వస్తారు. వాళ్ళే నిజమైన ప్రజా డాక్టర్. ప్రజల డాక్టర్ అంటే అర్థం ఏంటి, ప్రజలతో సమేకమై ప్రజల యొక్క జీవితాన్ని నిలబెట్టడానికి నిలబడే వాళ్ళు ప్రజల డాక్టర్. వాళ్ళ సర్టిఫికెట్లతో సంబంధం లేదు, వాటి సర్టిఫికెట్లు ప్రధానం కాదు, ప్రజలు ప్రధానం, ప్రజల ఆరోగ్యం ప్రధానం. ఇవాళ ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడే వాళ్ళు ఎవరు అంటే ఆరోగ్య డాక్టర్. వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్నారు. ఎందుకు జీవితాన్ని త్యాగం చేస్తున్నారు పదం వాడుతున్నాం అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా 5 రూపాయలు ఇచ్చినా, అసలు డబ్బులు మొత్తం ఎగబెట్టినా వైద్యం చేస్తారు. అది వాళ్ళకున్న గొప్పతనం. మేము ఆ రోజు చేస్తాం అది గొప్పతనం. ఎందుకంటే అదే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర వైద్యం వాడితే మొట్టమొదటి డబ్బులు కట్టాలి. మనిషితో సంబంధం లేదు, మొదలు ఇక్కడ ఫీజు కడితేనే ఆయన లోపలికి పోవాలి. ఇక్కడ ఫీజు కడితే ఆయన లోపలికి అయిన తర్వాత ఆయన 5 నిమిషాలు చూసే తెలియదు, 2 నిమిషాలు చూసే తెలియదు, అది గ్యారంటీ లేదు. కానీ గ్యారంటీ ఇచ్చేది ఎవరు అంటే ఆర్ఎంపీ డాక్టర్. వాళ్ళు పైసలు ఇవ్వకుండా గ్యారంటీ ఇస్తారు. నువ్వు బతుకుతో నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు ఈ మందులు వాడి ఈ రకంగా ఉంటే జీవితం బాగుపడుతుంది చెప్పగలిగేటువంటి ధైర్యాన్ని మొన్నధైర్యాన్ని ఇవ్వగలిగే వాళ్ళు ఎవరు అంటే ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్ ఒక వైద్యమే కాదు, ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు నిజమైన కౌన్సిలింగ్ సెంటర్. అంటే ఇవాళ అమెరికా లాంటి వాడి కాడ అక్కడ మొత్తం కూడా ఇంకా వేరే చరిత్ర లేదు, అందరు కూడా పిచ్చి చేసి మెదడులన్నీ ఖరాబ్ అయిపోయి కౌన్సిలింగ్ సెంటర్లో చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చదువులు ఎక్కువై కాదు, ఉండాల్సిన జ్ఞానం లేకపోవడం వల్ల, ఉండాల్సినటువంటి అవగాహన లేకపోవడం వల్ల, ఆ ప్రాథమికమైన అవగాహన యొక్క కొరత ఎందుకు వస్తున్నది అంటే ఆ ప్రాథమికమైన జ్ఞానాన్ని అందించే వాళ్ళు లేకపోవడం. అటువంటి జ్ఞానాన్ని అందించగలిగే వాళ్ళు ఎవరు అంటే నిజమైన సైన్స్ జ్ఞానాన్ని అందించే వాళ్ళు. వాళ్ళకు ఏ సమస్య వచ్చినా ఇవాళ వైద్యులతో పాటుగా ఇతర ఇబ్బందులు కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకుంటుంటే మొట్టమొదటి తెలిసేది ఆరోగ్య డాక్టర్కి. ఆ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా ఏ ఇంట్లో డబ్బులు ఉంటాయి, ఏ ఇంట్లో లేవు, ఎవరి ఇంట్లో అనారోగ్యం ఉంది, ఎవరు ఏ స్థాయిలో ఉందో తెలిసేది ఎవరికంటే ఆరోగ్య డాక్టర్కి. ప్రతి విషయం కూడా సమాచార వ్యవస్థ. అందుకే ఆ రోజు నేను చెప్పాను మీటింగ్ నాడే, ఊరూరు రాజ్యాలు కూడా మీ చేతిలోకి రావాలని చెప్పాం. గ్రామంలో సర్పంచులు నిలబడడం అన్నాం, ఎంపీటీసీ నిలబడడం అన్నాం, రాజ్యాధికారులు మీ చేతిలో ఉంటే రాజకీయ నాయకులు కూడా మీ దగ్గర రావాల్సి వస్తుందని చెప్పాం, వాళ్ళు కూడా మీ దగ్గర రావాల్సి వస్తుంది చెప్పాం. ఎందుకంటే వాళ్ళ పునాదులు ఎక్కడున్నాయని మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ వ్యవస్థలు ఎక్కడున్నాయని మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే గ్రామంలో ప్రజలతో సంబంధం లేదు కాబట్టి మళ్ళీ ప్రజలు కలిసి గెలిపించగలుగుతారు. అట్లా గెలిపించగలిగే అవకాశం కూడా ఎవరికి ఉందంటే అది మన ఆర్మీ డాక్టర్లకు మాత్రమే. అట్లా చాలా మంది అన్న తర్వాత నాకు చెప్పాను కూడా, కొన్ని గ్రామాల్లో మేము సర్పంచ్ గెలిచాము, కొన్ని గ్రామాల్లో ఎంపీటీసీ గెలిచామని కూడా చెప్పారు. అంటే అటువంటి అవకాశం ఎక్కడొస్తుంది అంటే ఆ రకంగా నిత్య ప్రజలతో సంబంధం ఉండే వాళ్ళనే ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు గౌరవిస్తారు, ప్రజలు ముందు భాగంగా పెట్టుకుంటారు. అటువంటి చరిత్ర, అటువంటి ఆర్మీ డాక్టర్ల కోసం కనీసం అడుగుతున్నది ఏంటి, వాటి డబ్బులు ఇవ్వాలి, బడ్జెట్ లక్షల కోట్లు కేటాయించాలి, ఒక్కొక్కరు లక్షల కోట్లు కేటాయిస్తున్నారు రాజకీయ నాయకులు. మరి అటువంటిప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సింది ఒక సర్టిఫికెట్ వాళ్ళ చేతుల పని, ఒక సంతకాలతో అయిపోయే పని, ఇవన్నీ చిన్న ఖర్చులతో పేటి ఖర్చు తిండి పెట్టడం. చాలా మందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, భోజనాలు పెడుతున్నాం, పేటింగ్ సెంటర్ కోసం ఒకరోజు భోజనం, 2 రోజులు 3 రోజులు భోజనం పెట్టి వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఇన్ని వేషాలు అవసరమా, ఎందుకు వేస్తున్నారు? ఇక్కడ ఉన్న విజయరాశ్యం ఏంటంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్ వీళ్ళు ఉండడం వల్ల డైరెక్ట్గా పేషెంట్ వాళ్ళ దగ్గరికి పోతలేదు, అది వాళ్ళ సమస్య. సమస్య మూలం ఎక్కడుంది అంటే వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా పేషెంట్ పోకుండా అడ్డుకుంటుంది, వాళ్ళకి వైద్యం అందిస్తున్నది ఎవరు అంటే ఆరోగ్య డాక్టర్. ఇది అన్యాయం చేసే పైన, తప్పు చేసే పని వీళ్ళు చేస్తున్న పని, ప్రజలకు ఆరోగ్యమే కదా. కానీ కార్పొరేట్ వాళ్ళ దృష్టిలో ఏముంది, 10 రూపాయలు మాకే రావాలి, 1000 రూపాయలు మాకే రావాలి, డబ్బులు డైరెక్ట్గా మా చేతికే రావాలి, అదే వాళ్ళ కుట్ర, అది వాళ్ళ ఉద్దేశం, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. నిజమైన ప్రజాప్రతినిధులు ఏం చేయాలి,
శాసన సభ్యులు ఏం చేయాలి ముఖ్యమంత్రులు ఏం చేయాలి వాళ్ళ ప్రజల కోసం ఎన్నిక చేయబడితే ఏం చేయాలి వాళ్ళ పని వాళ్ళ ప్రజలకు ఎవరు దగ్గర ఉందో వాళ్ళ సేవ చేయాలి వాళ్ళ సేవ చేయాలని మొట్టమొదటి సేవం చేయాలి ఆర్మీ డాక్టర్లు చేయాలి మొట్టమొదటి సహకారం ఎవరికి ఇవ్వాలి ఆర్మీ డాక్టర్లకు ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు చేయబట్టే ప్రజలకు ఆరోగ్యం అందుతుంది కాబట్టి వీళ్ళు చేయబట్టే ప్రజల ఆరోగ్యం నిలబడుతుంది కాబట్టి ఇంతకుముందు చెప్పారు అన్నిటికంటే మూల మానవ జీవితం ఏది కీలకమైంది అంటే ఆరోగ్యం మనిషి బతకాలన్నా మనిషి మరగడు ఉండాలన్నా ఇవన్నీ ఇప్పుడు పోయి క్వాలిఫైడ్ డాక్టర్లు అయినడానికి మొట్టమొదటి ఆర్మీ డాక్టర్ ఆయన వైద్యం చేసింది అదే ఆయన మైండ్లో ఉండాల్సింది ఆ క్వాలిఫైడ్ డాక్టర్లు అంటే ఆయన వైద్యం చేస్తారు प्राथमिक विज्ञान प्राथमिक वैद्य अवगन अंदर मन मेरगे देश अभिवृद्धि देश इन देश पेद शक्ति इतना तुंदर मारपोये इपड़े अंदर विज्ञान सैंटिफिक इन तक अवसर प्रधान अवसर आर्मी डाक्टर भारत देश वील अवसर नीचे वील का समाज मनगड़ समाज अभिवृद्धि సమాజం సైన్స్ సమాజానికి వైద్యం అన్ని అందడానికి కూడా అవకాశం ఉందని కూడా చెప్పారు కుళ్ళు మన అమీర్పూర్ మున్సిపల్ చైర్మన్ పాటరంగారెడ్డి గారి మాట్లాడవలసిందిగా కోరుతున్నా నమస్కారం ఈ రోజు ఆర్ఎంపి పిఎంపి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు राष्ट्र अध्यक्ष सभाध्यक्ष వెంకటరెడ్డి గారికి अलागे वर्ला వెంకటరెడ్డి గారికి జేవి రమేష్ గారికి अलागे సోదర సోదరి మంతు ఆర్ఎంపి డాక్టర్లందరికీ ప్రతి ఒక్కరికి వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రమేష్ గారు మాట్లాడుతూ వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది అందులో వాస్తవాలు కూడా చాలా ఉన్నాయి ముందుగా గుర్తొచ్చేది ఎవరికి చిన్న ఆరోగ్య రీత్యా కనీసం సరిదైన లేకపోతే కాలు చేతులు లాగిన సుస్థిగా ఉన్న డల్ ఉన్న మొట్టమొదట గుర్తొచ్చేది ఆర్ఎంపి డాక్టర్లే అని చెప్పి మనస్ఫూర్తిగా ఎందుకంటే నేను కూడా ఫస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం మా దగ్గర భూపాలరెడ్డి ఆర్ఎంపి డాక్టర్ ఉండేది అయినా ఏదో రమేష్ చెప్పినట్టు వాస్తవంగా ఎవరితోని డాక్టర్గా కాకుండా అందరితోని వరుసలు పిలుచుకునేది అది వాస్తవం కూడా అంటే దాంట్లోని నిజంగా కూడా కొంచెం మనకు మైండ్లో ఏదో నెత్తిరొప్పుందో లేకపోతే కాలు కూర్చోనో అనేది కూడా వాస్తవంగా కొంచెం తగ్గే అవకాశం కూడా 100% ఉండదు కాబట్టి వాస్తవం చెప్పడం జరిగింది తప్పకుండా మీరు చేస్తున్నటువంటి రాత్రి పగలనకుండా ఏ టైంలో ఎవరికి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా మొదటిగా మీరు అక్కడికి వెళ్ళి ఆ సమయంలో ఆ ప్రాణాన్ని కాపాడడానికి మీరు ముందు వరుసలో ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ అలాగే ఏదైతే పెద్దల గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది మీకు ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు రావాలని మీరు ఏదైతే కోరుతా ఉన్నారో తప్పకుండా నా వంతుగా మీ అంతా మీ బాడీగా వస్తే నేను కూడా మంత్రి హరిచంద్ర గారి దగ్గరికి మీరు ఏ రోజు తయారైపోయి నేను టైం తీసుకొని తీసుకెళ్తా అని చెప్పి నా వంతుగా మీకు సపోర్ట్ చేస్తాను సభ్యులుగా ఉన్నారు అలాగే స్థలం విషయంలో ఎప్పుడో నేను చైర్మన్ కాకముందు మా ఇంటి అధికారులు పెట్టినండి మీకు గుర్తుందో లేదో చాలా మందికి మా ఇంటికి ఎదగాలని టెంట్ వేసి పెట్టినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు కదా ఇంకా అప్పుడు కూడా
संघा की संबंधी स्थलों अब को जी अब वास्तव इंद्र मेन सोदर मन वास्तव का जी तक भवना स्थल जी आशीर्वाद अंदर आशीर्वाद इंको वन इयर लपल्ले मुनपाल एलक्षन जी चैरम जी तक ये शिवालय दूसरे मैं चौधरी कम्यूनिटी की स्थला अलागे काप कम्यूनिटी स्थला केटाइन जी दूसरा अड़े शिवालय पैन एमएलए आह्वानी संबंध प्रत्येक प्रति वेद प्रति మిత్రుడు పునాది వేసే విషయంలో నిరంతరం జన విజ్ఞాన వేదిక నుండి ఆనాడి 14 మంది కమిటీకి దశ దిశ నిర్దేశించే విషయంలో రాత్రనగా పగలనగా మాతో పాటు శ్రమించి పనిచేసినటువంటి మిత్రుడు రమేష్ గారికి చెల్లెలు వల రైతు సంఘం అధ్యక్షులుగా ప్రజా జీవితంలో నిర్విరామంగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి పెద్దలు వెంకరెడ్డి గారు అదే విధంగా ఇప్పుడే మన ముందు ఉండి వెళ్ళినటువంటి మరి మున్సిపల్ చైర్మన్ గారు పాండరంగారెడ్డి గారు అదే విధంగా ఈ సంఘం యొక్క నాయకులు జాఫర్ గారు చిన్న గారు జమాలద్దీన్ గారు శివరాజ్ గారు మోదాలి గారు శ్రీనివాస్ గారు ముందుగా మీ సంఘానికి 16వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మనం దేని కోసం ఎదురు చూస్తున్నాం అది సాధించాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలను మీకు ఇంత ముందే ప్రతి సభల్లో కూడా మీ అధ్యక్షులు మీ కార్యవర్గం నిరంతరం చెప్తూనే ఉంటుంది గ్రామీణ వైద్యుల గుర్తింపు రావాలని పోరాటం చేసింది 30 సంవత్సరాల చరిత్రను గుర్తుంచుకోండి ఇది ఒక్క రోజు ఎక్కడో ఒక దగ్గర పుట్టింది కాదు గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యుడు అవసరమా లేదా అవసరం ఉంటే ఏ విధంగా ఉండాలనే దాని మీద గత తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ చాలా మంది నిపుణులు దీని మీద అధ్యయనం చేసి చర్చించారు 5 సంవత్సరాలు చదువుకొని వచ్చినటువంటి డాక్టర్లు డాక్టర్ అయితే మరి ప్రజల జీవితాలలో ప్రజలతో బతుకుతూ ప్రజల్లో ఉంటూ ప్రజా వైద్యుడిగా ఉన్నటువంటి గ్రామీణ వైద్యుడు మరి ఏ వైద్యుడిగా కొనసాగాలి అనేటువంటి చర్చ జరిగినాడు ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా మాట చెప్పినారు చైనా లాంటి పెద్ద దేశంలో అది పేద దేశం ఒకప్పుడు కానీ ఆ దేశంలో ప్రతి వైద్యుడు ప్రతి ప్రజలకు వైద్యం అందాలంటే ఎవరి ద్వారా అందుతుందని చెప్పి అప్పుడు బేర్ఫుట్ డాక్టర్స్ గా అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చిన దేశం మొట్టమొదటి దేశం చైనా అని నేను చెప్పుకుంటాను మరి ఇవాళ మన వ్యవస్థను మనం చూసుకున్నప్పుడు ధనవంతరి వారసులుగా మన కన్న తల్లిని ఉన్న ఊరును వదిలేసి ఏదో ఒక గ్రామాన్ని ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఆహారం తర్వాత కావాల్సినటువంటి అతి ముఖ్యమైనది వైద్యం ఆ వైద్య వృత్తిలో కొనసాగుతూ మనం ప్రజల్లో మమేకమై ఉన్నాం ఇవాళ ధనవంతరి వారసులని నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు ముషులందరూ ప్రజలకు సేవ చేయడం కోసం ప్రయాణం చేసి గ్రామాలకు వెళ్తూ వెళ్ళేవారు వారు
ఎన్నో వేల కిలోమీటర్లు తిరుగుతూ వెళ్ళేవాడు ప్రజలకి వాళ్ళు సలహాలు సూచనలు వైద్యము ఆహారము నియమాలు నిబంధనలు ఏం తినాలే ఏం తినకూడదు ఏం తింటే మంచిది అనేది జ్ఞానాన్ని నేర్పించుకుంటూ వాళ్ళు ఈ రోగాల బారిన పడకుండా మృత్యు బారిన పడకుండా కాపాడడానికి వెళ్ళేటువంటి వారు మరి వాళ్ళు ఏమైనా తీసుకునేదా అంటే ఏం తీసుకోపోయేది వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తున్న క్రమంలో వాళ్ళకి ఇంత ఆహారం పెట్టేది ఇంత పండ్లిచ్చేది లేకుంటే ఓ దండేసేది లేకుంటే వాళ్ళు మంచిగా అయినందుకు వాళ్ళకు దండం పెట్టేది ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గ్రామీణ వైద్యులు మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గుడిపడి మా 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 ఆలోచనలో సెంట్రల్ యూనివర్సిటీ ద్వారా సర్వే చేయించినప్పుడు ఇవాళ 85% మంది ఇంటర్మీడియట్ పైన చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్టుగా మనకు నిర్ధారణ అయింది ఇవాళ 100% వైద్యం జరుగుతున్న దానిలో 60% మంది గ్రామీణ వైద్యులు చేస్తున్నట్టు 20% మంది ప్రభుత్వం అందిస్తుంది 20% మంది ప్రభుత్వం ద్వారా కోట్ల రూపాయలు పెట్టి చదివించినటువంటి వైద్యులు చేస్తున్నారనేది నిర్ధారణ అయింది అందుకే మనం ఆ రోజు నిలదీసినాం ఏనాడు రోడ్ ఎక్కలేదు చెడు అసెంబ్లీ పెట్టినాం వేలాది మందితో బహిరంగ సభ పెట్టినాం అప్పుడు అన్ని రాజకీయ పార్టీలను వేదిక మీదకి పిలిచినాం వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుని తమ విధంగా చేసినాం ఆనాడు ఎక్కడి నుంచి సుందరయ్య విజ్ఞాన భవన్ నుంచి మొదలై ఇవాళ ఇందిరా పార్క్ వరకు పాదయాత్ర చేసినాం అక్కడ నినాదించినాం గట్టిగా నిలదీసినాం రాజకీయ పార్టీలకు సవాల్ విసిరినాం మేమంటే గ్రామీణ వైద్యులమే మేముండేది పేదల వెంటనే మేముండేది ఊళ్ళని భూమికి మాకు సంబంధం ఉంది నీళ్లకు మాకు సంబంధం ఉంది చెట్టుకు మాకు సంబంధం ఉంది పుట్టకు మాకు సంబంధం ఉంది అడవికి మాకు సంబంధం ఉంది అన్నలతో కూడా సంబంధం ఉంది మా నిర్ణయం చేయండి అని చెప్పి అడిగితే అన్ని పార్టీలు నిలదీస్తే ఆ రోజు పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది మీకు గుర్తింపిస్తాం నేను ఖచ్చితంగా అని చెప్పినారు ఓ పార్టీ పట్టించుకోలేదు ఆ పట్టించుకున్న పార్టీ పోయింది పాతరేసిండ్రు ఏ పట్టించుకున్న పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన దానిలో గ్రామీణ వైద్యులు ఉన్నారు గ్రామీణ వైద్యులు ఉన్నారంటే ఆ రోజు వాళ్ళు ప్రశ్నించినాడు మేము మాట చెప్పినాం సార్ మేము ఒక నియోజకవర్గంలో 300 పైచిలకు మంది ఉంటాం ఒక ఊళ్ళో 3 నుంచి 5 వరకు ఉంటాం ఓ వాడలో 10 నుంచి 15 వరకు కూడా ఉంటాం ప్రాంతాన్ని బట్టి ఉంటాం సార్ మా హాస్పిటల్ రోజుకి 50, 20, 30 మంది కూడా వస్తారు మేము ఒక 50 మందిని పెద్దవాళ్ళైతే 100 మందిని ప్రభావితం చేయగలుగుతాం మీ నోట్ అవసరం లేదు మీ సీస్ అవసరం లేదు మీ జెండా అవసరం లేదు మీ ఎజెండా అవసరం లేదు మాకు న్యాయం చేసే వారిని నెత్తిలెత్తుకుంటాం లేకుంటే బొందనేసి తొక్కుతాం అని చెప్పి సవాల్ పరిస్థితిలో మునిగిపోయింది రాజకీయ పార్టీలకు వీళ్ళు శక్తివంతులే వీళ్ళు తెలియవంతులే వీళ్ళ ప్రజల సంబంధాలు ఉన్నాయి వీళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని ఇలా నిపుణులు అందరూ కలిసి 14 మందితో కోర్ట్ నుంచి ఒక ఆర్డర్ తీసి అది ఏప్రిల్ 1st ఇచ్చిర్రు అప్పుడే లేదో అది ఇచ్చిర్రు ఏప్రిల్ 1st ఇచ్చిర్రు ఆ ఏప్రిల్ 1st అయిపోయింది ఆ పరిస్థితి మేము సంచులు కట్టుకొని చెప్పులు అరిగే విధంగా ఎన్ని రోజులు తిరిగినామో ఎన్ని రాత్రులు తిరిగినామో ఇవాళ అది ఇంతగా నిలబడవచ్చు కానీ ఆదిలాబాద్ నుంచి మొదలుకొంటే శ్రీకాకుళం వరకు ఏ జిల్లాను కూడా మేము ఇవ్వలేదు సిరిపూరు నాను చేనూరు ఇచ్చోడగూడెను పదినాలుగు వేల తాంసీ తలమడుగు నెన్నెల కోటపల్లితో పాటు శ్రీకాకుళంలోని దట్టమైన కీకారణ్యాన్ని కూడా తట్టి గ్రామీణ వైద్యులకు మేము ఉన్నాము అనేటువంటి భరోసా కల్పించిన గుర్తుపెట్టి యుద్ధం చేసిన సంఘాలు లేవు యుద్ధం చేసిన చెప్తున్నారు మా జిల్లాలో అది మాది కరీంనగర్ జిల్లే కరీంనగర్ జిల్లాలో ఇల్లు కట్టినామని గవర్నమెంట్ అనేది మనం బతికాడుకుంటా పోతే వాళ్ళు దూరం పోతారు మనం పరిగిస్తుంటాడితే మన దగ్గర చెప్తారు ఇవాళ 10 గుంటల కరీంనగర్ ఎడుగొట్టలో ఇవాళ గ్రామీణ వైద్యులకు ఉంది ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో ఎక్కడైతే నిలదీసి కొట్లాడుతున్నారో అక్కడ భూములు వచ్చినాయి జాగలు వచ్చినాయి భవనాలు వచ్చినాయి గౌరవం వచ్చింది విలువ వచ్చింది ఈగ వాళ్తే ఒక గ్రామీణ వైద్యుల్ని రాత్రి రాత్రి ఒక డిఎస్పీ తీసుకోపోతే ఆ ఊరు మొత్తం మంట వేసుకోలేదు డిఎస్పీ కార్యాలయం ముందు నిలబడి మా గ్రామీణ వైద్యులు తీసుకొచ్చినట్టు మనం ప్రజల కోసం బతకాలి మన తల్లికైతే మన చెల్లికైతే మన అమ్మకైతే ఆ వైద్యం చేస్తున్నాం ఈరోజు ఈరోజు కాల్
కార్పొరేట్ శక్తులు వచ్చిన తర్వాత మనకు రోగం రాకుండా చేస్తానా రోగం మచ్చతని చేస్తానా కూడా మనం ఆలోచించాలి. మనం ప్రజలు దేవుళ్ళుగా భావించాలి. చాలా మంది డాక్టర్ దేవుడు కాదు. నిజమైన మన దేవుళ్ళు ఎవరంటే పేద ప్రజలు. మనల్ని నమ్మి వైద్యానికి వచ్చేటువంటి పేద ప్రజలు. వాళ్ళను మన తల్లిలాగా మన చెల్లెలాగా మన బిడ్డలాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన బిడ్డకైతే ఈ ఇంజక్షన్ ఇస్తామా, మన బిడ్డకైతే ఈ టాబ్లెట్ ఇస్తామా, మన బిడ్డకైతే ఈ వైద్యం చేస్తామా, ఆ విధంగా మనం చేస్తే వాళ్ళు మనల్ని గుండెల్లో పెట్టుకొని సాగుతారు. ఆ కారణంగా రామస్కరణ చేస్తున్నామంటే ఇది ఒక భద్ర వాతావరణంగా ఆర్ఎంపిఎంపి కుటుంబాలలో ఆర్ఎంపిఎంపి వృత్తి ధర్మాలలో ఇది ఒక కారణ రామస్కరణ ప్రధాన అంశంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తాం. దానికి సహకరిస్తున్న వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కావచ్చు, ఇంకా మెడికల్ షాప్ ఫార్మసీ ఏజెన్సీ వాళ్ళందరి యాజమాన్యానికి ఈ సంఘం తరఫున మీ అందరి తరఫున ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకో విషయం ఏంటంటే మహిళలు కూడా ఇంత చక్కగా ఒక క్రమశిక్షణ కలిగిన సంఘంగా వారు ఎప్పుడు నిలిచినా ఏ విషయంలో ఏంటి అనకుండా మీకు అడ్డదండగా మేముంటామన్నా మీకు ధైర్యంగా ఉండగా ఏ విషయంలో మేము ఖచ్చితంగా సహకరిస్తామన్నా అని వారు చెప్పినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు ఈ సమావేశం అంతా ఇంత చక్కగా జరిగిన ప్రతి ఒక్కరికి మీరు సహకరించే సంఘానికి సహాయపడిన వారందరికీ సంఘ నాయకులకు గౌరవించినందుకు సంఘానికి గౌరవించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలా చక్కగా అన్ని సంఘాలను తెలిసి శంకర్ ముద్రాజ్ గారు రాష్ట్ర అధ్యక్షులు సంఘాల సమైక్య ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇప్పటికే 4 దఫాలుగా అన్ని సంఘాలతో చర్చ జరిపాం. అయితే ఆర్ఎంపిఎంపీలకు ఒక న్యాయం జరగాలి. నేను చనిపోతే 1000 మంది నా కుటుంబ సభ్యులు ఉండను అని చెప్పి అయితే మీ అందరి గురించి నేను ఖచ్చితంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను మీ అందరికీ అండదండగా ఉంటాను. కానీ మీరు సంఘ నాయకులను కానీ సంఘాన్ని కానీ గౌరవించి ఎట్టి పరిస్థితుల్లో సంఘం వీడకుండా సంఘ సభ్యులు సమస్కారంగా ఒక పద్ధతిగా అత్తుమీరు వైద్యం చేయకుండా ప్రాథమిక చికిత్స వరకు వైద్యం చేసి పేద మీద ప్రజల ప్రాణాలను ఖచ్చితంగా కాపాడాలని కోరుతున్నా. మన విషయము పేద మీద ప్రజలు మన నమ్ముకొని ఒక అన్న, ఒక బావ, ఒక తమ్ముడు, ఒక డాక్టరు అని చెప్పి ప్రేమ ఆప్యాయంతో మన దగ్గరకు వస్తారు. ప్రేమ ఆప్యాయంతో వస్తారు కాబట్టి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో మనము అండగా ఉండి వాళ్ళకు ఆరోగ్యపరమైన అన్యాయం. నా బాధ ఏంటంటే ఇన్నేళ్ల కొనే 16 సంవత్సరాల నుంచి నా వెంట ఉన్నారు, నన్ను నమ్ముకున్నారు, మిమ్మల్ని నేను ఎప్పుడు మోసం చేయను. కానీ 14 సంవత్సరాల నుంచి ఏం సాధించడం అంటే గౌరవంగా బతుకుతున్నాం, ఏదో పుట్ట తిప్పల గురించి బతుకుతున్నాం, వివిధ రాష్ట్రాల్లో నిలబెట్టి వివిధ జిల్లాలో నిలబెట్టి అక్క మామను అయ్యా అమ్మను అక్క చెల్లెళ్ళను వదిలిపెట్టి దూర ప్రాంతాలకు వచ్చి మనం బతుకుతున్నాం అనేది మనం పుట్ట తిప్పల గురించి వచ్చినాం. కానీ ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి పేద మీద డాక్టర్లు పేద మీద ప్రజలకు సహాయపడే ఈ డాక్టర్ల వైద్య వృత్తిని ఆడపిల్లను గుర్తించి ఒక ఇన్సూరెన్స్, ఒక ప్రాథమిక చికిత్స వరకు వాళ్ళకు వైద్యం చేయడానికి ఒక సర్టిఫికెట్, ఒక ఐడి కార్డు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమావేశంగా మేమనుకున్నది ఈ మధ్య కాలంలోనే ఖచ్చితంగా ఈ పండుగ అయిన తర్వాత శంకర ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో ఇంకా బాల బ్రహ్మచారి గారు ఉన్నారు, ముక్కుల అశోక్ గారు ఉన్నారు, హుసేన్ గారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, ఒక 5 సంఘాలు 6 సంఘాల అధ్యక్షులు, వారందరినీ ఖచ్చితంగా ఏకం చేసి సీఎం అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులను కోరించి వారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల అధ్యక్షులను 33 జిల్లాల అధ్యక్షులను పిలిచి ముఖ్యమంత్రి గారికి సమయం తీసుకొని ఖచ్చితంగా ఈ సమస్య చాలా చిన్న సమస్య, 1000 కోట్లతో కూడుకున్నది కాదు, 1000 ప్రాణాలను కాపాడే ఈ ఎవరైతే దేవుడు ఉన్నారో ఈ ఆరోగ్య కార్యక్రమం ఖచ్చితంగా సహాయం చేయాలి అని చెప్పి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది ఆనవాయితీ వస్తుంది కాబట్టి మనము జిల్లా అధ్యక్షులను, కార్యదర్శులను, అదే గ్రేటర్ హైదరాబాద్ లో ఒక సీనియర్ డాక్టర్ను పనిచేసిన సంఘానికి సహకరించిన వారిని ఖచ్చితంగా ఆనవాయితీగా మనం సత్కారం చేస్తాం.
పోతాం కాబట్టి ఇప్పుడు కాన్సాబు స్ట్రీట్ మీదకి రావాలి.